ఊహించినట్టుగానే వరుణుడు దెబ్బ కొట్టేశాడు నాలుగేళ్ల తర్వాత బరిలోకి దిగిన భారత్ పాకిస్తాన్ జట్ల వన్డే మ్యాచ్ ఫలితం అభిమానులను నిరాశపరిచింది భారత్ ఆల్అౌట్ అయ్యాక రెండున్నర గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది మధ్యలో కాసేపు తెరపిచ్చి మ్యాచ్ సాగుతుందనిపించిన మళ్లీ వాన కురవడంతో చేసేదేమి లేక మ్యాచ్ ను రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరొక పాయింట్ ను కేటాయించారు తొలి మ్యాచ్ లో నేపాల్ పై నెగ్గిన పాకిస్తాన్ జట్టు సూపర్ ఫోర్ కు అర్హత సాధించింది మరోవైపు ఫలితం ఎలా ఉన్నా భారత్ కు బ్యాటింగ్ పాకిస్తాన్ కు బౌలింగ్ ప్రాక్టీస్ మాత్రం లభించినట్టయింది టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల అరవై ఆరు పరుగులకు అయింది ఆరంభంలో టీమిండియా టాప్ ఫోర్ బ్యాటర్లను పాకిస్తాన్ బౌలర్లు వెంట వెంటనే పెవిలెని చేశారు హార్దిక్ ఇషాన్ కిషాన్ ఆదుకోకపోతే పరిస్థితి మరోలా ఉండేది ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలతో టీమిండియాకు పరుగు నిలిపినట్టయింది ఇక రెండు వందల అరవై ఏడు పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైన పాకిస్తాన్ కు వరుణుడు అడ్డుకట్ట వేశాడు ఇక ఈ మ్యాచ్ రద్దు తర్వాత టార్గెట్ ను కాపాడుకునే సత్తా తమకు ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ఈ పిచ్చి లో ఈ టార్గెట్ చాలా పెద్దది ముఖ్యంగా చేజి సమయంలో ఈ స్కోర్ ను దాటడం అంటే పెద్ద సవాలే గత రికార్డును బట్టి చూస్తే వర్షం అడ్డుపడకుండా ఉండి ఉంటే టీమిండియా గెలిచేందుకు అవకాశం ఉండేది బుమ్రా సిరాజ్ మంచి ఫామ్ లో ఉన్నారు అలాగే కుల్దీప్ యాదవ్ కూడా శ్రీలంక వంటి స్పిన్ పిచ్చిలపై చెలరేగలడని తద్వారా టీమిండియా గెలిచేందుకు అన్ని విధాలుగా అవకాశం ఉందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు ఇక ఈ మ్యాచ్ ద్వారా మేం టాప్ ఆర్డర్ విఫలమైన ఆరంభంలో వర్షం కారణంగా పిచ్చి పదే పదే మార్పులు జరిగాయి దీంతో టాప్ ఆర్డర్ వికెట్లను కోల్పోవాల్సి వచ్చిందని రోహిత్ అన్నాడు అలాగే హార్దిక్ పాండే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ప్రదర్శన అద్భుతంగా ఉంది ని కొనియాడు ఈ ఇద్దరు పార్ట్నర్షిప్ తో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ లభించిందని రోహిత్ అన్నాడు